మెట ప్రాంతానికి జెడ్పీ వైస్ చైర్మన్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో జగ్గంపేట 2.5 ఏళ్ళు చైర్మన్ పదవి దక్కింది. కాగా ఈసారి జెడ్పీ వైస్ చైర్మన్ పదవి దక్కుతుందని జగ్గంపేట ప్రజలు ఆశిస్తున్నారు. మెట ప్రాంతం నుండి బీసీ మహిళా కోటాలో జగ్గంపేట జెడ్పీటీసీగా గెలుపొందిన వమ్మి బిందు మాధవి రఘురామ్ ఈ రేసులో కనిపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి జగ్గంపేటకు చెందిన ఉమ్మి రఘురామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారు. పార్టీలో ఎమ్మెల్యే చింతబాబుకు ఈయన అత్యంత నమ్మకమైన వ్యక్తిగా కొనసాగుతున్నారు. కాగా గత ఏడాదిన్నర క్రితం స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల చేయడం జగ్గంపేట జెడ్పీటీసీ బీసీ మహిళలకు రిజర్వ్డ్ కావడం జరిగింది. బీసీ కేటగిరీలో ఉన్న రఘురామ్ సతీమణిని పోటీ చేయించాలని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నిర్ణయించుకోవడం నామినేషన్ వేయడం జరిగింది. తదుపరి కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడి ఏడాది గడిచిన తర్వాత ఎన్నికలు నిర్వహించడం, గత ఆదివారం నిర్వహించిన లెక్కింపులో 15,000 ఓట్లతో పైబడి మెజార్టీ సాధించి గెలుపొందడం జరిగింది. రఘురామ్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగానే కాకుండా విద్యారంగంలోనూ అందరికీ పరిచయం ఉండడంతో గెలుపు సులభమైంది. గెలిచిన రఘురామ్ దంపతులను నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, అభిమానులు పలువురు అభినందిస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లా పరిషత్ విషయానికి వస్తే ఎస్సీ జనరల్ రిజర్వ్డ్ కావడంతో వైస్ చైర్మన్ పదవి బీసీ మహిళకు కానీ ఓసీ మహిళకు కానీ దక్కే అవకాశం ఉంది. అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక వైస్ చైర్మన్ పదవులు రెండూ కేటాయిస్తున్నారు. ఈ విధంగా చూస్తే వమ్మి బిందు మాధవ్కి వైస్ చైర్మన్ అవకాశాలు నిండుగా ఉన్నాయి. వైస్ చైర్మన్ పదవి కేటాయింపుపై అధిష్టానం నుండి కొన్ని సూచనలు వచ్చినట్లు తెలుస్తుంది. పార్టీలో ఎప్పటి నుండో ఉన్న రఘురామ్ భార్యకు వైస్ చైర్మన్ ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఆమె వివరాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. 25వ తేదీ జరిగే జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో తేలనుంది. మెట్టకు వైస్ చైర్మన్ పదవి దక్కుతుందో లేదో వేచి చూడాలి.